విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి పార్టీ మారిపోబోతున్నారు. అది భారతీయ జనతా పార్టీ లేదంటే వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా క్లారిటీ లేదు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు గారు మరి పార్టీలో మారుతారో లేదంటే తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతారనే దాని మీద అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. కాకపోతే మాజీ మంత్రి కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు ఆయన తీసుకున్నారు, అప్పట్లో కీలక పదవుల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు, అంటీ ముంటనట్టు వ్యవహరిస్తున్నారు. పలు కార్యకలాపాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలు కార్యకలాపాల్లో ఆయన పెద్దగా పాలు పంచుకోవడం లేదు కాబట్టి గంటా శ్రీనివాసరావు పార్టీ నుంచి వైదొలగిపోతున్నారు అనే ప్రచారం. ఇంతలో ఢిల్లీ వెళ్ళడం, ఆయన చక్రాలు తిప్పడం, ఆయన మీద కేసులు, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవడం, ఇదంతా కూడా ఆయన పార్టీ మారతారు అనే ప్రచారానికి మంచి ఊతం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆయన విషయం పక్కన పెడితే మరో కీలక నేత విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేత, అలాగే ఎప్పటి నుంచో చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్ళబోతున్నారు అనేది ప్రచారం. అయితే ఆ నేత ఎవరు ఏంటి అనేది పేరైతే ఇంకా బయటపెట్టట్లేదు, కానీ అందరికీ తెలిసిన విషయం ఎవరు ఏంటి అనేది. అయితే ఆ ఎందుకు బయటకు వెళ్తున్నారు చంద్రబాబుతో అంత సన్నిహితంగా ఉండి అంటే అక్కడ లోకేష్ కారణంగా తెలుస్తుంది. లోకేష్ ఎక్కడికక్కడ తన వర్గానికి చెందిన, అంటే లోకేష్ వర్గం అనే ఒక కొత్త వర్గాన్ని తయారు చేసుకొని పాత నాయకులని, కొంతమంది సీనియర్ నేతలని పక్కన పెట్టి యువ నేతలను బరిలోకి దించే ప్రయత్నంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో లోకేష్ ఒక కన్నేశారు. దాంట్లో భాగంగానే ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రాబల్యం తగ్గిపోవడంతో వాళ్ళు పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోయే ఉద్దేశంతో ఉన్నారు అనేది ప్రచారం. అయితే ఇప్పుడు లోకేష్ వేలు పెట్టారు కాబట్టి లోకేష్ తనకు చెందిన వ్యక్తులను ఆయన ప్రమోట్ చేసుకుంటూ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలను వాళ్ళకి అప్పగించడం వల్ల ఎప్పటి నుంచో ఉంటున్న నేతలకు అది గిట్టట్లేదు. అది గిట్టక పార్టీ మారిపోయే ఆలోచనలు చేస్తున్నారు. గతంలో కూడా బయటకు వచ్చిన నేతలు, మన వంశీ కానివ్వండి, దేవినేని అవినాష్ కానివ్వండి, లోకేష్ మీదే విమర్శలు చేసిన వైనం మనం చూసాం. ఆయన వల్ల మేము బయటకు వచ్చాం, లోకేష్ తీరు సరిగా లేదు, చంద్రబాబు గారు చేద్దామన్న లోకేష్ అడ్డుకుంటున్నారు అని. వాస్తవానికి లోకేష్ నిజంగా మరి పార్టీలో అలాంటి అంతర్గత కుమ్ములాటకు కారణం అవుతున్నారా లేదా అనేది ఈ నేతలు చేస్తున్న మాటలను బట్టి చూస్తే అవుననే అనక తప్పదు. కాకపోతే దా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దాని మీద మనం ఎలాంటి వ్యతిరేక ప్రచారం అయితే చేయలేం. కాకపోతే నేతలు ఎందుకు బయటకు వస్తున్నారు, అందరూ లోకేష్ పేరే ఎందుకు చెబుతున్నారు, లోకేష్ నిజంగా ఒక వర్గాన్ని బిల్డ్ చేసుకుంటున్నాడా అంటే, ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం చెందిన ఒక నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వైసీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, ఆయన చెప్పిన ఆయన వర్గానికి చెందిన నేతలు నాయకులు ఆయన కింది స్థాయి కార్యకర్తలు కానీ చెప్పిన కారణాలు ఏంటంటే లోకేష్కి మా నాయకుడికి పడట్లేదు అనేది. ఆ నాయకుడు ఎవరు ఏంటనే త్వరలోనే బయటపడుతుంది. కాకపోతే ఎందుకు లోకేష్ ఇలాగ తెలుగుదేశం పార్టీలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులను బయటకు వెళ్ళిపోయేలాగా, పార్టీలో చీలికలు ఏర్పడేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఒకసారి పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలాగా ఇప్పుడు అసలు నేత పక్కన పెట్టి గంటా శ్రీనివాసరావు వెళ్ళిపోతారని మొదటివరకు ప్రచారం జరిగింది, ఆయన మౌనంగా ఉండడంతో ఇప్పుడు ఇంకో నాయకుడు బయటకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఓన్లీ లోకేష్ కారణంగానే బయటకు వెళ్తే కనుక దానికి సంబంధించిన మరి ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, మన వల్లభనేని వంశీకి చేసిన వ్యాఖ్యలకు కానివ్వండి, దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లోకేష్ మీద చేసిన ఆరోపణల మీద ఎలాంటి వివరణ వచ్చిన దాఖలాలు లేవు. అంటే వేరే వేరే నాయకులు మాట్లాడడం వేరు, డైరెక్ట్గా వాళ్ళు చేసిన విమర్శలకు లోకేషే స్పందించి దాని మీద కౌంటర్ అటాక్ ఇవ్వడం వేరు. ఆ దిశగా ప్రయత్నాలు ఏం జరగలేదు, డైరెక్ట్ కౌంటర్ అయితే ఇవ్వలేదు, వాళ్ళ మాటలకు సూటిగా సమాధానం అయితే చెప్పలేదు. కాకపోతే అంటే ట్విట్టర్లోనో ట్వీట్ చేయడం ఇదంతా వేరు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వేరు. ఓకే, ఇప్పుడు ప్రతిదానికి లోకేష్ను బూచిగా చూపిస్తున్నారు, లోకేషే కారణం అని చెప్తున్నా తప్ప ఎక్కడ చంద్రబాబు వల్ల బయటకు వెళ్ళట్లేదని చెప్పట్లేదు. ఏదో చిన్న చిన్న కారణాలు ఒకటి రెండు చెప్పినా ఎక్కువ శాతం మళ్ళీ ఫోకస్ అంతా మాత్రం లోకేష్ మీద పెట్టేస్తున్నారు. ఇప్పుడు విశాఖలో కూడా అదే జరుగుతుంది. విశాఖలో ఒక కీలక నేత త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు, అది కూడా లోకేష్ ఒక తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరికీ ప్రాధాన్యత తగ్గించడమే కారణంగా తెలుస్తుంది. చూద్దాం మరి లోకేష్ వల్ల ఇంకెంతమంది నాయకులు బయటకు వస్తారు, నిజంగా వచ్చే నాయకులు అంతా లోకేష్ పనితీరు నచ్చకే వాళ్ళు బయటకు వస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.